డిసెంబర్ 1 మేము శిశువును చూడాలనుకుంటున్నాం మేము శిశువును చూడాలనుకుంటున్నాం ఇది సాధారణంగా ప్రజలనే మాట ఆసుపత్రి వసారాల్లో చర్చ్ వద్ద లేక వారు శిశువును చూడాలనుకునే ఏ ప్రదేశంలోనైనా ఓ ఆ చెట్టు చేతులు చూడండి పాప వేళ్ళు ఎంత పొడవో బహుశా ముందుకు పియానో వాయిస్తుంది కాబోలు చూడు ఆ చిన్ని భుజాలు ఎంత విశాలంగా ఉన్నాయో చూడబోతే ఈ బాబు ఫుట్బాల్ ప్లేయర్ అయ్యేట్టున్నాడు ఎందుకని ప్రజలు ఓ శిశువుని చూడాలనుకుంటారు ఏ శక్తి వారిని ఓ చిన్నారి శిశువు ముఖాన్ని పట్టి పట్టి చూసేలా చేస్తుంది బహుశా దానికున్న అర్థం కావచ్చు మీరు చిన్న బిడ్డను చూసినప్పుడు మీరు కేవలం వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఏ ఛాయలో ఉన్నాయో బంధువులతో గల పోలికలు కట్టిపడేసే ఆ చిరునవ్వు మాత్రమే చూస్తారా లేక వాటికి అతీతంగా ఆ శిశువు ఎలాంటి వాడవచ్చు అనే ఆనవాళ్ల గురించి ఆలోచిస్తారా మరో శిశువు ప్రతి క్రిస్మస్ మన దృష్టిని ఆకర్షిస్తాడు 2000 సంవత్సరాల క్రితం జన్మించి తొట్టిలో పరుండబెట్టబడిన శిశువు బాలయేసు నేడు అక్షరార్థంగా మనం ఆయన ముఖాన్ని తదేకంగా చూడలేము కానీ మన జీవితం యొక్క అర్థానికి ఆయన జీవితం యొక్క అర్థం కీలకం అని గ్రహించడానికి సరిపడినంతగా మనకు ఆయన గురించి తెలుసు రండి మనం బెత్లెహేంకు ఊహాత్మక ప్రయాణం చేద్దాం చాలా కాలం క్రితం అక్కడ జన్మించిన శిశువు జీవితంలో కొత్త అర్థాన్ని వెతుక్కుంటూ బైబిల్ కాలపు వ్యక్తులతో మన పరిచయాన్ని నూతనపరుచుకుందాం అదే శిశువు కోసం వారు ఎలా కనిపెట్టారు ఎలా అన్వేషించారు అనేది మరెక్కువగా తెలుసుకుందాం యేసు వచ్చాడు నా కోసం వచ్చాడు సాధారణ మాటలు అయినా పవిత్ర మర్మపు లోతుల్ని వ్యక్తీకరించేవి అద్భుతమైన ప్రేమ దీవెన యొక్క లోతులు పరిశుద్ధాత్ముడా ఆయన రాక నాకేమై ఉందో అదంతా నేను చూసేలా చేయి క్రీస్తు సంగతులు తీసుకొని నేడు నా హృదయానికి చూపించు ఇదే నా ప్రార్థన నేటి వచనం దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది కీర్తనలు 42:1 నేడు వేయాల్సిన అడుగు ఈ నెలంతా మీ అనుదిన ధ్యానాలలో క్రమం తప్పకుండా ఉండడానికి కృతనిశ్చయం చేసుకోండి మీరు ధ్యానించడానికి ప్రార్థించడానికి ఓ సమయం స్థలం ప్రత్యేకించుకోండి ఈరోజుకై బెత్లెహేంలో జన్మించిన శిశువు యొక్క జనన మరణాలు మీకేమై ఉంది అనే విషయం రాసుకోండి నేటికై ప్రార్థన ఆయన కొరకైన తృష్ణ కొనేట్టు చేయమని ప్రభువును వేడుకోండి క్రిస్మస్ కాలంలో మీ అనుదిన ధ్యానాలను లాభకరంగా చేయమని ఆయనను వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక